ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇప్పుడు అంతా రమణేశ్వరం నుంచి మొత్తం చూసా అండి ఇప్పుడు దుర్గా దర్బార్ ఇది ఇది నవదుర్గల దర్బార్ అండి ఇక్కడ వచ్చేసి అది పంచలోహంతో చేసినటువంటి శివలింగం మీకు కోపిస్తుంది అండి పంచలోహ శివలింగం ఇది మీకు వీడియోలో చూస్తున్నారండి ఇది అమ్మవారికి రెండు వైపులా శివలింగాలు అంటూ ఇది అమ్మవారికి ఇంకొక పక్క ఉండేది స్ఫటిక శివలింగం అండి మీకు చూపిస్తాను ఇంకా దర్బార్ అండి నవదుర్గల దర్బార్ ఇది ఈ విధంగా ప్రతిమలు ప్రతిష్ఠించారండి చాలా అందంగా ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇందులో మీకు చూపిస్తాను చూడండి ఈ అన్ని రూపాలండి రూపాలు శివుడి రూపాలు అమ్మవారి రూపాలు వినాయకుడు కార్తికేయుడు అన్ని విగ్రహాలు ఉంటాయండి ఇంకో చూడండి అమ్మవారు అన్ని అన్ని రూపాల్లో ఉన్న అమ్మవారి విగ్రహాలు ఉంటాయండి చూడండి చాలా అందంగా ఉంటుందండి ఇక్కడ ఇందులోకి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కూడా ఐ ఫెస్టివల్ అని అనవచ్చు లోపలికి రాగానే చాలా అద్భుతంగా నిర్మించారండి మహర్షి గారు చూడండి అన్ని అన్ని విగ్రహాలు ఉంటాయండి గో నా సర్పమణి నాగదేవత విగ్రహం కూడా ఉంటుంది శివలింగాలు కూడా ఉంటాయండి ఇదే ఈ దుర్గాదేవి దర్బార్లో ఇది కూడా ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి దుర్గాదేవి దర్బారు చూడ్డానికి ఇక్కడ మీరు ఫోన్లో ఫోన్లో అలౌడ్ అండి ఎవరైనా ఏ ఫొటోస్ అయినా తీసుకోవచ్చు ఏ వీడియోస్ అయినా తీసుకోవచ్చు అండి ఇక్కడ అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు ఫోన్ వాడద్దు అది ఇది వాడద్దు అని ఏం రిస్ట్రిక్షన్స్ లేవు మీరు ఎన్ని ఫోటోలు అయినా దిగవచ్చు అన్ని వీడియోలు అయినా అండి ఈ దర్బార్లో దర్బార్లోనే కాదండి రమణేశ్వరం మొత్తంలో మీరు ఎక్కడైనా మంచిగా చూసుకోవచ్చు నీకు శివుడు అమ్మవారు ఇట్లా అన్ని రకాల శివుడు శివుడు కూడా చాలా రూపాల్లో ఇక్కడ దర్శనమిస్తాడండి ఈ దర్బార్లో దుర్గాదేవి దర్బార్లో మీరు మీకు పంపిస్తూనే ఉంది వీడియోలో ఇక్కడికైతే ఒకసారి అయితే అందరూ రావాలండి ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది రామణేశ్వరం ఎంత ఉందో ఎంత ప్రశాంతత ఉందో ఎంత పీస్ఫుల్గా ఉందో మీకే తెలుస్తుంది ఒకసారి ఒకసారి వచ్చిపోయాక మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి దర్బార్ అయిపోయిందండి ఇంకో అక్కడ అండి వంద మీటర్లు పొడిగుంటుందండి హోమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు